ఎన్నికలు అయిపోయిన తర్వాత మన ప్రాంతాల్లో ఎంత ప్రశాంతంగా ఉండే విషయాలు అవన్నీ మాట్లాడుకున్న ఆ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చుకున్న కొంతమంది అది భావ్యం కాదని చెప్పుకున్నాం. ఉదయాన్నే ఈరోజు మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. నెల్లిమల నియోజకవర్గం నుంచి నెల్లిమల్ల అన్నారు, దన్నాన్నపేట అనే గ్రామం. 22 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, ఒక ఎక్స్ సర్వీస్మెన్. మొన్నే ఒక 5 నెలల కిందట రిటైర్ అయ్యి గ్రామానికి వచ్చారు. ఈయన ప్రభుత్వ స్థలంలో ఇంటితో పాటు ప్రహరీ గోడ కూడా నిర్మించుకున్నాడు. ఉదయాన్నే తెల్లవారేసరికి ఒక సుమారు ఒక 50 మంది పోలీసులు ఒక బొక్లైన్ పట్టుకుని ఒక బుల్డోజర్ పట్టుకుని వెళ్ళి వాటిని కూర్చడం జరిగింది. అయితే అడుగుతున్నాను, ఇది మంచి సాంప్రదాయం అని ఆ గ్రామంలో ఉన్న పెద్దలు కూడా అడుగుతున్నాను. నాకు తెలిసి నాకు వచ్చి 83వ సంవత్సరం నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. ఎన్నో సంవత్సరాల్లో అధికారంలో ఉన్నాను, ప్రభుత్వం అధికారం లేని ఇప్పుడు కూడా ఉన్నాను. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు నేను జిల్లాలో చూడలే. చెప్పండి, ఒక రిటైర్డ్ అయిన ఆర్మీ జవాన్ వచ్చి 4 నెలలు వచ్చి ఇంటికి వచ్చి ఈ విధంగా క్షోభ ఈ విధంగా ఇది పెట్టి కూర్చోవేసి చేయడం అనేది సమంజసమా? ఎందుకు అంత కక్ష? రాజకీయాలు అంటే ఒకసారి ఎమ్మెల్యేలు అయితే, ఒకసారి మంత్రులు అయితే, ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్షలు తీసుకోవడానికి కాదు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఎదుటివాడు సాయం చేయడానికి చూసుకోవాలి. మన మానవులం, మనమేమి తిరుగుతున్న పక్షులను జంతువులను కాదు, మానవ కులం కూడా ఆలోచన చేసి ఏదైనా కార్యక్రమం చేయాలి. అందుకే ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి విషయాలని ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు దయచేసి నేను కోరుతున్నాను. మొన్న కూడా విజయనగరం అదైన తర్వాత ఒక దగ్గర వచ్చి కలవట్టుకుని వాటర్ రావట్లేదని ఒక బుల్డోజర్ తెచ్చుకొచ్చి అటు కొట్టారు. ఆ పేదవాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఏడ్చుకున్నారు. పట్ట ఎవరు ఇచ్చారు? అశోక్ గజరాజ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చిన పట్టే కదా అది. లేకపోతే తర్వాత వచ్చిన మా వీరప్రసాద్ గారు ఇచ్చారు ఆ పట్ట. చెప్పండి, మరి ఏ రకంగా ఇచ్చావు ఆ రోజు పట్ట ఇచ్చినప్పుడు? మీకు తెలియదా అప్పుడు అది కాలువ ఉందని? తెలియదా మీకు? అంటే మీ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటే ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళు కట్టిస్తారు, పార్టీ మారిపోతే అది కొట్టించేస్తారా? ఎక్కడ ఇది, ఎక్కడ సంస్కృతి ఇవి? దయచేసి మళ్ళీ ఇలాంటివి సంఘటనలు పునరావృతం కావాలని కోరుతున్నాను. జిల్లా కలెక్టర్ని కూడా పునఃసంప్రదించుకోవాలి ఇలాంటి కార్యక్రమాలని. కొత్తగా వచ్చారు ఎస్పీ గారు కూడా కోరుతున్నాను. కొత్త అలవాట్లు ఇవి. ఒక ఇంట్లో గంజాయి పెట్టి ఇంకొక గంజాయి వచ్చి పట్టుకొని మళ్ళీ పైపెచ్చు గంజాయి వచ్చి వాళ్ళ మీ ఇళ్ళ మీద రాయిస్తారంటే ఏ నాయకుడు తీసుకొచ్చి లోన పెట్టి మొత్తం 2 ముడుకులు ఎరగొట్టి అని చెప్పించాలి. ఏ పార్టీ కూడా అయినా సరే తప్పు కదా అది. మళ్ళీ తీసుకెళ్ళి ఇంకోటి ఇంట్లో పడేసి వాళ్ళు పేపర్లో చెప్పాను వాళ్ళు టీడీపీ నాయకులు అంట. కొన్ని ఉన్నాయి రెండు పార్టీల.